हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल नेनु मी सुमा ई रोजु रेसिपी वच्चेसी ईवनिंग स्नैक की एंतो टेस्टीगा उंडी राइस पिज़्ज़ा नी मीकु ई वीडियोलो चूपिस्तुन्नानु चाला अंटे चाला टेस्टीगा उंटुंदी अयिते मनं मार्निंग वंडुकुन्न राइस लो कास्त मिगिलिन ई विधंगा अन्नं वेस्ट चेयकुंडा ई विधंगा पिज़्ज़ा चेसुकोंडि चाला बागुंटुंदी प्रासेस लोकि वेल्लिपोयि चूसिद्दां ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నాను చూడండి ఆల్్రెడీ మనం మార్నింగ్ చేసుకున్న రైస్ ఏ నాకు మిగిలిపోయింది దాంతో ఈ పిజ్జా చేస్తున్నానండి రెండు ఎగ్స్ తీసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు మిరియాల పౌడర్ ని యాడ్ చేసుకోండి అలాగే salt రుచికి సరిపడా వేసేసుకొని ఈ విధంగా బాగా బీట్ చేసుకొని ఈ బీట్ చేసుకున్న ఎగ్ ని రైస్ లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకోవాలి ఈ ఎగ్ మిశ్రమమంతా రైస్ కి పట్టేలాగా కలిపేసేసుకొని స్టవ్ పైన ఒక pan పెట్టేసేసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకొని మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఇలా చిన్న చిన్న పీసెస్ చిన్న చిన్న రౌండ్స్ రౌండ్స్ కూడా పెనం పైన వేసి ఫ్రై చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న పిజ్జాస్ మినీ పిజ్జాస్ కూడా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్ లో పెట్టేసి కుక్ చేసుకోవాలి చూడండి 5 నిమిషస్ వరకు కుక్ చేసుకోవాలి 5 నిమిషస్ తర్వాత చూస్తే కింది భాగం కుక్ అయిపోయిందండి చూడండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం టర్న్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి బ్రేక్ అవ్వకుండానే అవుతుంది చూడండి ఈ విధంగా టర్న్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని దీనిపైన టమాటా కెచప్ వేసేసుకోవాలి మీరు మీ దగ్గర పిజ్జా సాస్ అవైలబుల్ లో ఉంటే అది కూడా వేసుకోవచ్చు చూడండి టమాటా కెచప్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన అమూల్ చీజ్ ఉంటాయి కదా అండి స్లైసెస్ వస్తాయి కదా అది ఒక 70 రూపాయస్ ఉంటాయండి 4-5 స్లైసెస్ వస్తాయి నేను ఒక స్లైస్ తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకున్నాను ఆల్్రెడీ మెల్ట్ అయిపోయింది కదా చీజ్ చూడండి అలాగే క్యాప్సికం గ్రీన్ క్యాప్సికం వేసుకోవాలి మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటాయి అవి వేసుకోండి కార్న్స్ స్వీట్ కార్న్ ఏదున్నా అవి వేసుకోవచ్చు అలాగే ఆనియన్ ఈ విధంగా టొమాటో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఈ విధంగా వేసేసుకోండి పై నుండి కాస్త జీలకర్ర వేసినా చాలా బాగుంటదండి నేను ఇప్పుడు దీనిపైన ఓరిగానో కొద్దిగా వేస్తున్నానండి మీరు లేకపోతే వాము ఉంటది కదండి వాము కూడా దీనిపైన వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పై నుండి మీరు కావాలనుకుంటే కాస్త salt మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 నిమిషస్ సిమ్ లోనే కుక్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది రెండో వైపు కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకొని చక్కగా యమ్మీ యమ్మీగా సర్వ్ చేసేయండి నచ్చిందా ఫ్రెండ్స్ అయితే మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్ ని కామెంట్ బాక్స్ లో పెట్టండి మా ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవన్